రవలి ఆర్టీడీఎస్ అయితే ఆదివారం వెళ్ళదీసిందే. మొన్న పట్టు చీరలు, ఇవాళ కోడి కూర, మంచిగా దగ్గర కండు బొత్త వరగ తిందాం. దబ్బరొట్టే, ఓ దబ్బరొట్టే, ఏయ్ ఇనబడతలేదా? అల్లు పట్టే శంకర్ పెళ్ళమా పెళ్ళమా అని పిలవతలేదా? ఏమో అల్లు పట్టే శంకర్ పెళ్ళమా అని పిలుతాను. అల్లు పట్టే శంకర్ పెళ్ళం వేరు, అట్టి శంకర్ పెళ్ళం వేరే. అందరు పిల్లలు ఎట్లున్నారో నేను కూడా అట్లనే ఉన్నా. నేనేం 7 వారాల నగలు దిగేసుకొని లేను. 7 వారాల నగలు దిగేసుకున్నప్పుడు మా దిగేసుకుంటావు గాని ఏం లేని దాన్ని చేసుకొని ఇంత పెద్దగా చేయలేదానే దబ్బరట్టే. బానే పెద్ద చేసినావు గాని సరసర నడితే ఇల్లు సరాల దాకా పట్టే నెత్తికి. మీ ఆడళ్లకు ఎన్ని చేయించినా తక్కువ. నేనే నీకు 10 తులాలున్నా పక్క పొంటి ఆడోళ్ళ పట్టగొలుసులు చూస్తే నాకు 2 తులాలైనా గసుంటి చేయించవా అని అంటారు. నువ్వు పట్టగొలుసులు వేపిస్తే గల్లు గల్లు అని గజ్జల గుర్ర లెక్క తిరుగుతాను కదా ఇంట్లో. అయితమే గాని ఇవాళ అల్లు పట్టించుకున్నదానికి ఎవరు నచ్చిరానే. ఇంకెవ్వరు రాలే, అచ్చటోళ్ళు అయితే ఆగుతారా? శంకరన్న, ఓ శంకరన్న. అగో ఎవరు వచ్చి రాగే, ఏమైందిరా? అబ్బా శంకరన్న, నా కడుపు నొత్తాందే, కడుపులో పేగులని బోర్లిస్తానే. నీ బాగా అల్లు పట్టే మరి గట్లా బొర్రిస్తే దాకాల్లో ఒకపోయినవురా. అబ్బా శంకరన్న, దాకాల్లో కూతే సూదెత్తరే, నువ్వైతే షాట్ ఊపుకుంటా చల్లగా చెప్తావు ఏమైందని. నా అల్లు వీనికి నా షాట వీనికి ఏ గోలి ఏ సూది పనిచేయదురా. నేను అల్లు పడితే చెక్కు చెక్కు చేదరకుంటా వస్తుందిరా. గందుకే కదా అన్న నీ దగ్గరకు వచ్చింది. ఓ దబ్బరొట్టే, సాటును సాప తీసుకురావే, ఈ రవి గారిని కడుపు నొప్పి కథం చేద్దాం. నాకు మా తెలుసు ఇలా కోళ్ళకి కన్నం ఎత్తాడని. ఏమైందే సాట తెమ్మంటే చక్కగా సలాక లెక్క కట్టదలుసుకపోయినావు. ఏం లేదు గాని నువ్వైతే ఇట్రా. ఏందే అల్లు కాచినో నక్కడ నిలబెట్టేమో విలువ వాడితివి ఇటు దా అని. పిలుసుడు కాదు, మళ్ళా పోరని కోళ్ళు దేరా తింపెత్తాను అనకు. ఇప్పటికే మస్తు కోళ్ళున్నాయి, వాటికి దానని లేదు. మరి ఏందేమన్న దబ్బరొట్టే చెప్పు. అచ్చే నెల మా అన్న బిడ్డ లగ్గం ఉన్నది కదా, నాకు మంచి పట్టు చీర తెమ్మాను, నీకో డ్రెస్ తెమ్మాను, అట్టిగా కోళ్ళు ఎందుకు? అబ్బా నీది ఏం తెలివే దబ్బరొట్టే, నీ కోరిక కాదంటనా దా. అబ్బా శంకరన్న, ఇంకెంతసేపే నా కడుపులో పేగులన్నీ కల్టివేటర్ వేసి దున్నినట్టయితున్నాయి. అరే నీ కడుపు నొప్పికి ఎస్తుంటే అల్లు పట్టానని ఆలోచిస్తాను రా. రవలి నువ్వు షాపును సాట దేపోవే. సరే పోరానికి కడుపు నొత్తందట, మరి ఏంటిది కావచ్చు? పోషమ్మనా? మైసమ్మనా? దుర్గమ్మనా? అగో శంకరన్న, సాటు ఊగుతలేదు కానీ మరి ఏమై ఉండొచ్చే. ఏ నువ్వు ఆగురా, తలవంగా తలవంగా వస్తుందిరా. మరి పోరానికి ఏమైనట్టు, కడుపులా నాగాలు లేచి దున్నినట్టు అవుతుందట, మరి పెయిల పుట్టిందా? ఓ పోడా మంచిగా మొక్కు, ఇన్నేళ్ళ అల్లు పట్టబట్టి ఏనాడు సాట ఇట్లా సతాయించలే. అనుమాన పడద్దు తల్లి, ఏమున్నా రావాల బాంచను, నా కడుపులా 10 పగ్గాలేసి వడబెట్టినట్టుంది తల్లి. నీ బాంచను తల్లి రా రా. మరి అనుమానం పడితే ఎట్లా, మరి దయ్యమా? అరే రవి దయ్యమాటరా. అవు శంకరన్న, మరి ఏం కావాలో అడిగే. అగో ఏం కావాలని అడుగుతాండు, చెప్పి ఊగు. ఏ నువ్వు ఆగు, నేను అడుగుతా కదా. ఇగో పట్టు చీర కావాలనా? ఊగింది ఊగింది ఊగింది. దాని మీదకి లంగ జాకెట్ కూడా కావాలనా? అబ్బా ఊగింది ఊగింది ఊగింది. మరి మగదయ్యానికి పాయింట్ షర్ట్ కూడా కావాలనా? ఊగింది ఊగింది ఊగింది. వచ్చినాయి. ఏంది అవిటి వీనికి ఒక కర్రకోడి కావన్నా? ఈ నల్లమొక్క పొడేంది, మళ్ళీ కర్రకోడి కావాలంటాడు, ఉన్న కోళ్ళకి దాన లేదంటే. చూసినవారా రవిగా, దయ్యానికి 2 పట్టు చీరలట, దాని వీనికి లంగ జాకెట్ అట, మొగదయ్యానికి అంగిపాయ అంట, ఇంకా కర్రకోడి కూడా కావన్నట్రా. నీ దయ్యాలు పాడుగాను, ఓ కోడి గుడి దింపెత్తి పోవాటనానే. అవి గట్ల పోయినాక దయ్యాలు ఎందుకైతాయి రా, అవి మొండి దయ్యాలు ఉన్నట్టే ఉన్నాయి. నాకు తెలిసి నువ్వు చీరలు పెట్టింది, అవి పోయేటట్టు లేవురా రవి. పెట్టుడు మా పెడతా గానీ మరి చెల్లి తక్కువైతుందానే. గట్టెట్లా తక్కువ చేస్తాయిరా, అవి చీరలు కట్టుకొని తీరంగా చూసుకున్నాక అప్పుడు తక్కువ చేస్తాయి కదానే దబ్బరెట్టే.
మరి ఇప్పటికిప్పుడు చీరలు లంగాలు జాకెట్లు కర్రకూడ ఎక్కడ దొరకన్నే? ఏమున్నది పిల్లగా, అవిటికి ఎన్ని పైసలు అయితాయో అన్ని పైసలు మాకు ఇచ్చిపో, ఆ దయాలకు మేమే కొని పెడతాం. ఏమంటావు? గంతే గంతే. ఇగో సరే వటూరే. అరే రవిగా, నువ్వు ఇంటి వరకు తక్కువైతేరా, ఎందుకైనా మంచిదే. అద్దెకిల కూర తెచ్చుకొని దగ్గరకు అండుకొని మొక్కి తినరా, తక్కువైతే పో. సరే అన్న. దబ్బ రొట్టె ఇవి ఇంట పెట్టు. నీ అవ్వ ఇవాళ ఆదివారం, నీ సూచన పోతే భారం ఆగదా? ఇప్పుడు ఎట్లా ఏంటిది లెంక పీట కట్టిన బర్రెలెక్క ఆడదాన్ని తిరుగుతానో? ఏం లేదు, ఇవాళ ఆదివారం కదా, కొంచెం కోడి కూర ఉంటే మంచిగా ఉండు. ఉంటది ఉంటది, ఎందుకు ఉండదు? మన ఇంట్లో గర్ని కోళ్ళు ఉన్నాయి, ఒకటి కొయ్యరాదు. వామ్మో గాకోళ్ళనే అవి గుడ్ల కచ్చినే దబ్బరట్టే, నేను అవి కొయ్యా, ఎవరన్నా రాకపోతారా అని పిడి పెట్టనా? శంకర్ బాబా ఉన్నావే, బయటికి రావే. ఆగో, అనిల్ గారు బామ్మారి తెచ్చిండే, ఇంట్లో మసాలా ఉన్న అల్లం వెల్లిపాయ ఉన్నదా? మా ఉన్నది అంతి. ఎవరా బామ్మారిది ఇటు వచ్చినవుతా? ఏం సంగతిరా? ఏం లేదు బావా, శినుకులు పడ్డాయి కదా, ఇరువాళ్ళు దున్నత్తవేమో అని పిలిచిన. మాత్రం గాని మా ఎడ్లకు మెత్తగాళ్ళు పడ్డాయిరా, నడతయో నడవేయో. సరే తీ బావా, నేను పోతున్నా, ఎవరన్నా మాట్లాడుకుంటా. ఓర్ బామ్మారిది కదా. ఏంది బావా? ఏంది అన్న, ఈ నడుమ ఇంత బక్కగా అయినావు, ఎట్లుండటోనివి, ఎట్లయినావు, బండ బండుండటోని బలి పాత్ర లెక్క ఊగులాడుతాన్నావు. నిజమేనే దబ్బరొట్టే, నేను ఇన్ని గమనిస్తలేను, ఎట్లుండే మనిషి ఎట్లయిండే, కొంకిస లెక్క మొత్తం వెనకపోయిండు, ఇనికేమో కొంటతనం తాగినట్టున్నదే. నాకేమైందే బావా, నేను గట్టిగానే ఉన్నా, 5 ఎకరాలు అనగా ఆగకుండా దున్తా. ఓర్ పిసోడా, నువ్వు ఆగకుండా దున్నుతావు కాబట్టే నీవినెవలో కన్ను పడ్డదిరా. నాకైతే కుంటతనం లెక్కన అనిపిస్తుంది దబ్బరొట్టే. ఏదో అన్నవారి పానం కొట్టుకొని చెప్పినాం, నీది నీకు ఏర్పడతాందా? ఇద్దరు పెట్టుండటానివి, కంది కట్టలేక అండ్లకే ఎండుకోపోతాను. మరి ఎట్లనే బావా, ఏం చేసుడు? ఏం చేసుడు, ఏమున్నదిరా బామ్మారిది, ఇంకేందో దెబ్బరొట్టే, సాటుండు సాబాందుకరా పో, ఈడు ఇట్లా ఎందుకు ఎండుకపోతాడో అల్లు పట్టి చెప్తా. మా అనిల్ గారికి ఇట్లా ఎందుకు అవుతాడు, అనుమానం పడకుండా చెప్పాలి. అనిలు మంచిగా మొక్కురా. ఏదున్నా అనుమాన పడకుండా రావాలే బాంచన్, నేను పొలం దున్నేటుంది, నాకు సాత కాకుండా ఏ కూర్రి. పోరుడు కష్టం చేసుకొని బతికటోడు, అనుమానం రాకుండా అల్లు రావాలి. బాయికాడి మైసమ్మనా, లేకుంటే అల్ల తాతనా, మరి కావును పూతమా దయవా? మరి పెయిల పుట్టిందా మంది కళ్ళు పట్టయా? ఊగింది ఊగింది. అగో చూసిన వారా, మంది కళ్ళు పడ్డాయట, దయమో భూతమో పడితే గుడ్డు దింపెత్త పోతుంది, కాని మంది కళ్ళు మీద పడితే పోవుడు కష్టం రా. ఏం చేసుడు బావా, నాకని తగులు పుగులు అవుతుందే, ఎంత ఖర్చైనా కానీ నా మీదకి వెళ్ళి మంది కన్ను పోయితాడు చెయ్యి బావా. ఓ అన్న, నువ్వు కోయే, మంది కన్ను పోవాలంటే ఏం కావాలని అడుగు. మంది కన్ను పోవాలంటే ఏం కావాలి, యాటను పోయమంటావా? మరి మా మందం కిలంత కోడి కూరిచ్చిపోమంటావా? అరే బామ్మారిది, తక్కువనే ఖర్చు అయిందిరా నీకు, ఇంకా నయ్యాం, యాటను అడగలే, అది సరే కానీ కిలంత కోడి కూరిచ్చిపోరా, అండి మొక్కుతాం, అట్లనే కోట్ల సీస పట్టుకురా, నీవునికెళ్ళి దింపెత్తా. బావా నువ్వు ఎంత మంచోనివే, నువ్వే పట్టుకనే కిలో కోడి కూరతోని వడగొట్టినవు, వేటోళ్ళ దగ్గరికి పోతే ఎంత ఖర్చు అవునో ఏమో. అరే అనిలు, నాకు ఈ పొగడతలే నచ్చాయిరా, నువ్వు నావోనివి, ఈ దయ్యాలను భూతాలను నీవునికెళ్ళి వెళ్ళగొట్టే వరకల్లా నా పానం అంతా తిరుగుతూనే ఉంటుందిరా, తిరుగుతూనే ఉంటుందిరా. బావా జర నువ్వు ఆగే, నేను పోయి కోట్ల సీసా కోడి కూర తీసుకొస్తానే. సరే అన్న, రేపో జల్దండి పెడతా. సరే చెల్లే, పోయి తీసుకొస్తా. పోయిరా రవలి, అటు చేసి అయితే ఆదివారం వెళ్ళదీసిందే, మొన్న పట్టు చీరలు ఇవాళ కోడి కూర, మంచిగా దగ్గర కండు బొత్త వరగ తిందాం. ఈ సాట అయితే మన సంసారాన్ని వెళ్ళదిస్తాను. అబ్బో మొక్కు సాట సాప మనకు తిండి పెడతా అండి. ఆడు అనిల్ గారు రాగానే మంచిగా దగ్గర కండుకొని తిందాం. ఇగో
కోడి కూర కోటర చూసా, మంచిగా మొక్కి పెట్టు, నా మీద ఏ కన్ను ఉండద్దు. ఏ నువ్వోరా, నీ గంట వరకు తక్కువ అవుతుంది, మళ్ళా పానం పెడతావు. సరే బావా, మంచిగా మొక్కుర్రి. మొక్కుదా మొక్కుతాం, దగ్గర కంటే పప్పు అయి తిందాం. ఏయ్ కారం ఎక్కువ. అబ్బా దబ్బ రొట్టె కమ్మగున్నదే, ఘాట్ అయితే సంపించి పెట్టు కబ్జు రాకుండా. ఏమైందిరా నీలు, నువ్వు రంది కొద్ది కూర్చున్నావు. ఏం లేదురా రవి, నిన్నటి నుంచి వెళ్ళి పానం మంచుకుంటలేదురా. నీకేమైందిరా నీలు, మంచిగా బండకు బండు ఉన్నావు. ఏం లేదురా రవి, పొద్దుగల మా శంకర్ బావల ఇంటికి పోతే నా మీద మంది కళ్ళు ఉన్నాయని అల్లు పట్టిండ్రా. అప్పటి నుంచి వెళ్ళి నా పానం అంతా అగులు బూగులు అవుతుందిరా. నిన్ను కూడా నలిసిండా రానీలు, మంది కన్ను లేవు ఎడ్ల కన్ను లేవురా, అందరికి ఏదో ఒకటి చెప్పి అల్లు అనే ఆచారాన్ని ఖరాబ్ చేస్తాండ్రా. నాకు అట్లనే కడుము వస్తుందని పోతే దయం పట్టిందని చీరలు జాకెట్లు డ్రెస్సులు నల్లకోడి కూడా దొబ్బిర్రా, చివరికి దావకాల పోతే అపెండక్స్ అని ఆపరేషన్ కూడా చేసిర్రా. అంతే అంటావారా రవి, నీ అక్క బండకు బండి ఉండటోని బర్పు గడ్డలు ఎక్కువలే గరగబడితే నీ చెప్పిన కాడ నుంచి. పారా రవి అడుగుదాం పా. శంకరన్న. ఓ శంకర్ బావా, నువ్వు బయటికి రా. ఏందిరా ఇట్లా వచ్చిర్రు, తక్కువైనాయారా. మంచుకున్న మా పానాలు ఖరాబ్ చేసి ఇంకా మంచుకునే ఆ పానాలు అంటున్నావా. ఏందిరా విసగిట్ట లేచింది, నాకు అట్లా మాట్లాడతారు. లోపలికి రారా, మళ్ళోసారి అల్లు వాడతా. అల్లు కాదు బావా, ఇవాళ నీ భరతం పడతాం, పట్రా. ఇగో శంకరన్న, నీకు అల్లు వడ్డెత్తే పట్టాలా లేకపోతే సపరేట్ వండాలి. నీ కడుపు నింపుకోవడం కోసం మా జీవితాలు ఆగలేద్దాను. ఓ బావా, అల్లు అంటే ఓ నమ్మకం, ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని బతకడం మోసం. మేము పొద్దంతా పోయిపోయి వచ్చి దేవుడాన్ని ఎందుకు మొక్కుతాం మీకు తెలుసా, మా కష్టాలను మర్చిపోవాలని. మీ అసొంటోళ్ళు ఈ దునియాలో చాలా మంది ఉన్నారు, గిట్లా మోసం చేసి బతకటోళ్ళు జర మారుర్రి. వీళ్ళ అసొంటోళ్ళు దునియా మీద మస్తు మంది ఉన్నారు, ఎవరిని నమ్మకండి, మీ నమ్మకాన్నే నమ్మండి, మీ ఆత్మనే భగవంతుడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన పల్లె ముచ్చట్లు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి డోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. కొడతారు కొడతారు, గిట్లనే దేవుళ్ళు చెప్పుకుంటా తిను.